ఎలా ఉంది బ్రో సినిమా ఖుషి చాలా బాగున్నాను ఏం నచ్చింది అన్న అంటే మొత్తం రియల్ లైఫ్ స్టోరీ లా ఉన్నాను ఓకే అంటే మనం చూసాము చాలా లవ్ స్టోరీలు చూసాం మనం ఈ లవ్ స్టోరీలో డిఫరెంట్ గా మీకు ఏమనిపిస్తుంది డిఫరెంట్ ఏం లేదు అన్న సేమ్ ఉంది నార్మల్ రెగ్యులర్ ఎట్లా ఉంటదో ఒక రియల్ లైఫ్ లో స్టోరీ సేమ్ అట్లానే ఉంది ఓకే సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ అయితే ఏం లేదు అన్న మొత్తం ప్లస్ ఉంది ఓకే విజయ్ దేవరకొండ సమంత కెమిస్ట్రీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసాం చాలా సార్లు చూసాం సినిమాలో ఎలా అనిపిస్తుంది మీకు సినిమాలో కూడా సేమ్ ఉంది అన్న ఓకే హిట్ పడినట్టేనా బ్రో హిట్ పడినట్టే అన్న కంపల్సరీ ఓకే విజయ్ దేవరకొండ గారు ఇంతవరకు కన్నా ఇప్పుడు అందంగా కనిపించారు అంటున్నారు ఇదైతే నిజమే ఓకే ఎలా ఫోటోగ్రఫీ ఎలా అనిపిస్తుంది సినిమాలో బాగుంది అన్న ఓకే సాంగ్స్ ఎలా అనిపించాయి చాలా బాగుంది సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి అన్న ఓకే మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయినా అన్న థ్యాంక్ యూ అన్న ఎలా అనిపించింది మేడం ఖుషి చాలా 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 బాగుంది ఏం నచ్చింది మేడం సాంగ్స్ బాగున్నాయి అంటే రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో వైఫ్ అండ్ హస్బెండ్ ది అదే ఉంది సేమ్ ఓకే సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి ప్లస్ పాయింట్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవ పడినాక తర్వాత కాంప్రమైజ్ అవుతారు కదా సో ఎట్లా అని చెప్పేసి అని చూపించినారు మైనస్ పాయింట్ ఏంటిదంటే అంటే కొంతమంది విడిపోతుంటారు కదా ఇప్పుడు మ్యారేజ్ అంటే గొడవ లేనాక తర్వాత అది కొంచెం మైనస్ అనిపించింది సినిమాలో మీరు కనెక్ట్ అంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయా చాలా ఉన్నాయి అంటే ఇప్పుడు లవర్స్ కి బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చూపించారు కదా బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారేడ్ వాళ్ళకైతే చాలా ప్లస్ దేవరకొండకి మంచి హిట్ పన్నట్టేనా చాలా పెద్ద హిట్ కానీ కొన్ని విధాలుగా మీకు ఎక్కడ బాగా నచ్చింది అదే లాస్ట్ కి క్లైమాక్స్ వచ్చేసి ఆసమ్ అంటే ఆసమ్ ఉంది ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ చూపించారు అండ్ ఇది కపుల్స్ చూపించారు ఫాదర్ ఎమోషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది కెమిస్ట్రీ ఎలా అనిపిస్తుంది ఇద్దరు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒక ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు సూపర్ హిట్ థాంక్యూ ఖుషి చాలా బాగుంది విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే చాలా ఆసమ్ ఉంది మ్యూజిక్ బాగుంది స్టోరీ కూడా బాగుంది అంటే చాలా లవ్ స్టోరీలు చూసాం మనం ఈ సినిమాలో ఖుషిలో ఏమనిపించింది ఏంటంటే అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లుంటది అనేది చాలా మంచిగా చూపించారు అంటే కొత్తదనం ఏముంది మేడం మీకు సినిమాలో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లుంటాయి గొడవలు ఎట్లుంటాయి శాస్త్రాలు నమ్మొద్దు ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అని చాలా మంచిగా చూపించారు రొటీన్ స్టోరీ అంటారా డిఫరెంట్ ఏమన్నా డిఫరెంట్ గా ఉంది నాకైతే చాలా నచ్చింది విజయ్ అయితే చాలా బాగున్నాడు అందులో అర్థంగా అనిపించారా అందంగా అనిపించారు విజయ్ గారు చాలా మంచిగా ఉన్నాడు ఆయన కాస్ట్యూమ్స్ మ్యూజిక్ అంతా నచ్చింది మూవీ బాగుంది ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూసాము చాలా బాగుంది సేమ్ టైం సినిమాలో మీకు ఎలా అనిపించింది సినిమాలో కూడా దానికంటే చాలా మంచిగా ఉంది బికాస్ స్క్రీన్ లో వాళ్ళు చూడడానికి కూడా చాలా బాగున్నారు మూవీ మంచిగా ఉంది ఎవ్రీథింగ్ చాలా రోజుల తర్వాత హిట్ పన్నట్టేనా నిజంగా ఆఫ్టర్ లైగర్ ఇక 1 ఇయర్ వెయిట్ నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఇట్ ఇస్ ఆసమ్ బ్రహ్మానందం గారి కామెడీ ఎలా ఉంది లాస్ట్ లో వచ్చింది ఆయన బట్ ఆయనకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది థియేటర్ లో అందరూ అరిచిండ్రు ఆయన రాంగారైట్ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు మేడం ఓవరాల్ నేనైతే 7.5 ఇస్తా అవుట్ ఆఫ్ 10 ఇట్ ఇస్ ఆసమ్ థాంక్యూ మేడం నా ఖుషి బాగుందన్న ఏం నచ్చిందన్న అంటే సమంత నచ్చిందన్న సమంత విజయ్ యాక్టింగ్ బాగుంది సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ప్లస్ అంటే బీజిఎం యాక్టింగ్ ఇంకా మైనస్ అంటే లైక్ స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది ఓకే అంటే మనం చూసామన్నా చాలా స్టోరీ లవ్ స్టోరీలు చూసాము మళ్ళీ లవ్ స్టోరీనే ఇది కొత్తదనం మీకు ఏమనిపించింది ఎక్కడ సినిమా కనెక్ట్ అయ్యారు కనెక్ట్ అంటే విజయ్ యాక్టింగ్ బాగుందన్న సినిమాలో ఇంకా సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ అయితే సాంగ్స్ మెయిన్ బీజిఎం అండ్ సాంగ్స్ అన్నాయి మెయిన్ అండి తమ్ముడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు బేబీతో బాగా కనెక్ట్ అయ్యాము ఈ సినిమా ఖుషి కనెక్ట్ అయ్యారా హిట్ పడుతుందా హిట్ అయితే పడుతుంది లైగర్ మరి లైక్ ఫ్లాప్ అయింది కదా ఇది మాత్రం హిట్ అవుతున్నాడు బాగుంది ఓకే ఒక్క ముక్కలో సినిమా గురించి ఏం చెప్తారు వన్ వర్డ్ అంటే లైక్ రేటింగ్ అయితే 8/10 అన్న 8/10 కెమిస్ట్రీ ఎలా కుదిరింది సమంత గారిది విజయ్ దేవరకొండ గారిది బయట మంచి కుదిరింది కదా లోపల ఎలా కుదిరింది లోపల కూడా బాగుంది వాళ్ళ కెమిస్ట్రీ అంతా బాగుంది రొమాన్స్ వచ్చింది బాగుంది రొమాన్స్ బాగుంది థ్యాంక్ యూ అన్న అన్న ఎలా అనిపించింది అన్న ఖుషి సినిమా మరీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యావరేజ్ ఉంది అన్న ఓకే అంటే ఏం నచ్చలేదు మీకు స్లో నరేషన్ స్లో ఉంది అన్న మూవీ కొంచెం మరీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో రాగండి మార్నింగ్ లేచి అలారం పెట్టుకోవాలి ఎక్స్పెక్టేషన్ తో వచ్చారా మీరు ఎక్స్పెక్టేషన్ వచ్చేసాను యావరేజ్ శివ నిర్వహణ డిసప్పాయింట్ చేసాడు అనుకోలేదు మరీ బాగాలేదు అని కాదు స్లో ఉంది సినిమా సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్న అరే లేబే అన్న సినిమాలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి బాగుంది అన్న సినిమా యావరేజ్ థ్యాంక్ యూ అన్న ఎలా అనిపించింది అన్న ఖుషి ఖుషి ఖుషిగా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది బ్రో విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం సూపర్ ఇద్దరిది బాగుంది లిప్ లాక్ ఉంటుంది అయ్యా అసలు చచ్చిపోతావు మస్తు ఇచ్చిండు అది రియల్ లవ్ స్టోరీ లాగా ఉంది అసలు నిజంగా ప్రేమిస్తారని చూద్దాం కానీ నాకైతే అది రియల్గా చూస్తున్నట్టు ఉంది చాలా బాగుంది
కాకపోతే 300 ఎందుకు పెట్టినా అనిపించింది కొద్దిగా, ఎందుకంటే సెకండ్ హాఫ్ కొద్దిగా లాగుంది అంతే. రొటీన్ లవ్ స్టోరీ లాగా అనిపించింది. ఒక అమ్మాయిని ఎలా చూపించాలో అలా ఉంది. మన ఆడవాళ్ళు ఉంటారుగా కొద్ది కొద్దిగా అలుగుతుంటారు, దానికి పెద్ద సీరియస్ అవ్వడం. ఒక దేవునికి ఉంటుంది కదా సొసైటీలో ఇలా సంస్కృతి ఎలా నడుస్తుంది, దేవుని ఇలా అలా నడిచింది కొద్దిగా బాగుంది. అలా అమ్మాయి పేరు అయితే ఖుషి, మూవీ పేరు ఎందుకు ఖుషి పెట్టారు అనేది లాస్ట్కి అయితే పెట్టిన 300కు భర్తీ అవుతుందా అవ్వదు. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్? ప్లస్ పాయింట్స్ ఏంటంటే వాళ్ళ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ మ్యూజికల్ మంచిగా ఉంది, బాగుంది, అది ప్లస్ పాయింట్. వాళ్ళ యాక్టింగ్స్ ఇంకా నేను అనుకున్నాను విజయ్ దేవరకొండ కంటే సమంత కొంచెం అలా కదా యాక్టింగ్ ఇలా చేస్తారో అనుకున్నా, కానీ కెమిస్ట్రీ మాత్రం సూపర్. అసలు విజయ్ దేవరకొండ ఎక్కడ తగ్గలేదు. ఒక ముక్కల మూవీ గురించి ఏం చెప్తారు? ఒక ముక్కల మూవీ అంటే పర్లేదు, బాగుంది. థ్యాంక్ యూ.